నమస్కారం దత్తగారు నమస్తే అమ్మా దత్తగారు రోహిణి నక్షత్రం వారి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అసలు వారికి ఏ గ్రహం బాగుంటుంది అంటారు ఏ గ్రహం బాగాలేదు అంటారు అసలు ప్రత్యేకించి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటారు శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రి అంబకే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం మనం ఈ రోహిణి నక్షత్రం గురించి తెలుసుకునేటప్పుడు వారి స్వభావం వాళ్ళ తత్వం వాళ్ళ యొక్క యోగం వాళ్ళకన్నిటిలో కూడా విశేషమైన ఏ గ్రహం కలిసి వస్తుంది అనేది మనం తెలుసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి నక్షత్రానికి ఒక గ్రహ అధిపతి ఉంటుందన్నమాట అదేవిధంగా చూసుకుంటే రోహిణీ నక్షత్రానికి సంఖ్య అనేది కూడా ఉంటుంది ఆ సంఖ్య మూడు సంఖ్య బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ కంపెనీ గ్రహ దేవత చూసుకుంటే చంద్రగ్రహ దేవత అనేది రోహిణి నక్షత్రానికి అధిష్టాన దేవత ఎప్పుడు కూడా అమ్మా ఈ చంద్రుడి యొక్క మనం ఏదైనా సరే తారాబలం చూసుకునేటప్పుడు తారాబలం చంద్రబలం చూడండి ఏ బలం చూడాలన్నా సరే నక్షత్రాలని చూడాల్సిందే ఆ నక్షత్రాలు మనం లెక్క వేసుకోగానే అది వారం కిందనే వస్తుంది పూర్వం వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా సరే మనం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తేనే తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది దుర్ముహూర్తం అంటాం కొన్ని 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 చెప్పుకుంటే కనుక రాహుకాలం అంటాం దుర్ముహూర్తం అంటాం యమగండం అంటాం ఇవన్నీ కూడా అన్ని గ్రహాలకు సంబంధించింది కూడిందే అనమాట అందుకే ఈరోజు వారం చెప్పుకుంటాం ఏ వారం అని చెప్తామమ్మా ఈరోజు ఏ వారం మామూలుగా చెప్పుకుంటే శనివారం లేదంటే రేపు ఆదివారం లేదంటే ఒక వారం అంటే వారం అనేది చూసుకుంటే కనుక ఏ రోజైతే ఏ గ్రహ సంచారం జరుగుతుందో దాంతో ద్వారానే దాని వారంగా వస్తుందనమాట అంటే ఉదయం పూట ఆరింటి నుంచి ఏడింటి వరకు కనుక శుక్రవ శుక్రహోర సమయం ఉంటే కనుక శుక్రవారం అవుతుంది అదేవిధంగా మనకి ప్రతిరోజు ఏదో ఒక గ్రహంతో సంబంధించిందే జరుగుతుంటుంది కాబట్టి గ్రహాలకు సంబంధించింది ఏదైనా సరే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి ఫలితం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే దైవ అనుగ్రహము అంటారనమాట కాబట్టి అమ్మా కాబట్టి చూసుకుంటే ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు అదేవిధంగా వీళ్ళ యొక్క మనస్తత్వం చూసుకుంటే కనుక చాలా మనస్తత్వం ఎప్పుడూ కూడా సెన్సిటివ్ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది ప్రేమ ఆప్యాయత కలిగి ఎక్కువ ఉంటుందనమాట ప్రతి విషయంలో కూడా బాగా ఆచితూ చెడుగు వేస్తారు మానసికంగా ఎక్కువగా కూడా చిన్న చిన్న విషయాల్లోనే చాలా విషయాలు అంటే ఏదన్నా సరే ఎవరన్నా ఏదైనా అనంగానే బాధపడిపోవడం లేదంటే ఎవరన్నా ఏదన్నా అంటే నన్నే అనేసారని చెప్పి అంటే ఎక్కువగా మనోధైర్యాన్ని పదిహేను రోజుల వరకు బాగుంటారు పదిహేను రోజుల నుంచి వీక్ అవుతు ఉంటారు అంటే పౌర్ణమికి ముందు వచ్చేసరికి మంచి స్థితి కలిగి ఉంటుంది పౌర్ణమి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అమావాస్య దగ్గరికి వస్తుందో ఈ పదిహేను రోజుల పాటు కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటారనమాట వీళ్ళ యొక్క తత్వం భూమి తత్వం వీళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారంటే ఏదైనా చేయాలి పని అనుకున్నప్పుడు అంతే కూర్చొని ఉంటారు ఎప్పుడైతే భూమి ఎలా అయితే ఉంటుందో ఎంత ఓర్పు ఉంటుందో ఎంత ఓదార్పు ఉంటుందో అలానే మనిషి మనస్తత్వానికి చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం వారికి ఎక్కువ శాతం ప్రతి విషయంలో కూడా చాలా నెమ్మదిగా నిదానంగా అన్నిట్లో కూడా ఆలోచిస్తారు కానీ ఇక్కడ అదే నేను చెప్పేది ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఎంత ప్రేమగా ఉంటారో ఫిఫ్టీన్ డేస్ అంత వీక్ అవుతూ ఉంటారు అంటే మనకి ప్లస్ మనలోనే ఉంది మైనస్ కూడా మనలోనే ఉంది ఇది గమనించాలి చాలామంది ఏంటంటే నేను ఎన్ని పనులు చేసినా నాకు సక్సెస్ అవ్వట్లేదండి ఎన్ని చేసినా ఆటంకాలు కలుగుతున్నాయండి ఒక దాని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నానండి అంటారు మనం చూసుకుంటే కనుక పౌర్ణమి నుంచి ముందు పదిహేను రోజుల ముందు ఏదైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తర్వాత నుంచి ఏంటంటే మనకే స్థిమితం లేకపోవడం వల్ల మనకు కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల అది మనకి దెబ్బతీస్తుంది కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే రోహిణి నక్షత్రం వారు ఏ పని చేయాలన్నా పదిహేను రోజుల ముందు ప్రారంభించి అదే పౌర్ణమికి పదిహేను రోజుల ముందు నుంచి మొదలుకుంటే కనుక పౌర్ణమి వచ్చేసరికి ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అది ఏ విషయమైనా సరే కాబట్టి ఏదైనా ఏ విషయంలో అయినా సరే ఉపయోగపడుతుంది చాలామంది ఏంటంటే గృహం కట్టాలన్నా అదేవిధంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా బండి కొనుక్కోవాలనుకున్నా స్థలం తీసుకోవాలనుకున్నా ఈ ఏదైనా సరే వారికి శుభ కార్యక్రమానికి సంబంధించిన ఏ విషయమైనా సరే పౌర్ణమి ముందు కనుక వీళ్ళు ప్రారంభిస్తే వీరికి ఏ ఆటంకాలు లేకుండా అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళకి అదేవిధంగా చూసుకుంటే వీళ్ళది రజోగుణం మనం చూసుకుంటే కనుకమ్మ నక్షత్రాలకి గు గణాలు గుణాలు అంటారు కదా కాబట్టి గణము అంటే మనకు అన్నిటికీ కూడా వీళ్ళ యొక్క pervartana para pervartana para సంబంధించిందే కారణం అనమాట అంటే కొంతమంది కోపంగా ఉండటం కొంతమంది ప్రేమగా ఉండటం కొంత కొంతమంది ఏంటంటే వ్యక్తుల్ని బాగా కూడా చూడంగానే ఆకట్టుకోవడం అలాంటి స్వభావం వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట మనిషిని చూడగానే వీళ్ళకి చాలా కూడా పది మందిని ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటారు ప్రేమగా ఉంటారు ఆప్యాయంగా ఉంటారు అన్నింటిలో బాగుంటారు అయితే వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు జాతక పరంగా చూసుకుంటే కనుక నవగ్రహాలు కనుక నీచంగా ఉంటే నవగ్రహాలు ఏదైనా సమస్యగా ఉంటే వీళ్ళకి ఎఫెక్ట్ అనేది కొద్దిగా రివర్స్లో ఉంటుంటుందనమాట దాన్ని అధిక ఫలం ఉంటుంది మనం చూసుకుంటే గనక నవగ్రహాల గురించి చూసుకుంటే ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అని చెప్పాను కదమ్మా చంద్రుడికి శత్రువులు అనేది లేదనమాట అయితే చంద్రుడికి శత్రువులు లేరు కానీ బుధుడికి చంద్రుడు అంటే పడదు మనం జాతక పరంగా చూసుకుంటే చంద్రగ్రహానికి అదేవిధంగా అంటే రోహిణి నక్షత్రానికి శత్రువు పరంగా చూసుకుంటే రవి గ్రహం చూసుకుంటే కనుక జాతక చక్రంలో పన్నెండో స్థానంలో ఎక్కడైనా సరే రవి గనక సంచారం జరుగుతున్నప్పుడు అశుభ స్థానంలో అంటే శుభ అశుభ రెండు స్థానాలు ఉంటాయి అశుభ స్థానంలో ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం అదేవిధంగా తండ్రి సంబంధమైన గొడవలు అవుతూ ఉండటం తండ్రితో మనస్పర్ధలు రావడం ఈ వ్యక్తి ఎలాంటి స్వభావం అంటే అందరితో గొడవ పడి ఇతనే బాధపడుతూ ఉండటం అంటే రవి కనుక నీచంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది పది మందిని ఇతనే తిడతాడు మళ్ళీ ఎంబడే బాధపడేస్తారు అంటే ఏడుస్తారు అనమాట వాస్తవంగా చెప్పంటే ఏడ్చేస్తారు అంటే తట్టుకోలేరు అనవసరంగానేశాననే స్వభావం ఎక్కువగా గట్టిగా మాట్లాడితే పది నిమిషాలు కూడా గట్టిగా మాట్లాడలేరు ఎమ్మడే బాధపడేస్తారు అంటే అనవసరంగానేశానో లేదంటే కాళ్ళు వణుకుడు పుట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట అదేవిధంగా చూసుకుంటే చంద్రుడు కనుక జాతకంలో నీచంగా ఉంటే పన్నెండు స్థానాల్లో ఎక్కడ నీచంగా ఉన్నా పదిహేను రోజులు పౌర్ణమన్నాను కదమ్మా ఇది రివర్స్లో ఉంటూ ఉంటుంది అంటే పౌర్ణమి వచ్చేసరికల్లా మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది అమావాస్య వచ్చేసరికి కూడా మానసికంగా బాధ కలుగుతూ ఉంటుంది ఇలాంటిది రవిగ్రహం కానీ చంద్రగ్రహం కానీ నీచంగా ఉంటే ఎప్పుడు కూడా మాతృపితృ సంబంధమైన దోషాలు ఉన్నాయి అని అర్థం అంటే మాతృశా సంబంధమైన చాలామంది చూడమ్మా ఎక్కడికైనా వెళ్ళం కానీ మన జాతకం చూడంగానే మీకు మాతృశాపం కానీ పితృశాపం కానీ చెప్తూ ఉంటారు కదా అలాంటివి ఏదైనా సరే ఉంటే కనుక పితృ సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి పితృదేవత అనుగ్రహం పొందడానికి పది మందికి అన్నదానం చేయండి వృద్ధాశ్రమం లోనో అనాథాశ్రమంలోనో ఖితంగా పది మందికి భోజనం పంచండి ఎందుకంటే రోహిణి నక్షత్రం వారి యొక్క స్వభావం ఏంటో చెప్పాం వాళ్ళ అధిష్టాన దేవత చంద్రుడు అనమాట కాబట్టి ఏంటంటే చంద్రుడు కనుక నీచంగా ఉంటే అన్నం తినేటప్పుడే మానసికంగా బాగా అధికంగా సమస్యలు పెరుగుతాయి అధికంగా ఇబ్బందులు కలుగుతుంటాయి మానసికంగానే పెద్ద పెద్ద విషయాల్లో కూడా బాధపడాల్సి వస్తూ ఉంటుంది అంటే ప్రతి వీళ్ళు చేసే చిన్న విషయమైనా సరే అది పెద్దగా బాధపడాల్సి వస్తూ ఉంటుంది అనవసరంగా బాధపడాలి అనేది వస్తుంది అనమాట కాబట్టి అన్నదానం చేయడం వల్ల ఈ రెండు సమస్య చలివీలకి తొలిపోతాయి అదేవిధంగా చూసుకుంటే కుజుడు వీరి రోహిణి నక్షత్రం వారి కుజుడు ఏ స్థానంలో ఉన్నా కానీ నీచంగా ఉంటే కనుక స్థితిలో పొందినట్టు ఉంటే కనుక మంచి స్థితిలో ఉంటే మంచి యోగం ఉంటుంది నీచంగా ఉంటే అప్పులు ఎక్కువ ఉండడం మనస్పదలు ఎక్కువ రావడం రుణానికి సంబంధించిన అన్న అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం ఎంత అర్థం చేసుకున్నా ఎంత సహాయం చేసిన అన్నయ్య తమ్ముడిని అర్థం చేసుకోలేకపోవడం అదేవిధంగా ఇదే విధంగా సోదర భావం అనేది లేకుండా ఉండటం జరుగుతుంది అదేవిధంగా అప్పులు ఎక్కువ అవుతూ ఉండటం ప్రతి విషయంలో కూడా రుణం అంటే దైవతా రుణం మనుష్య రుణం పితృరుణం ఇలా రుణానికి వెళ్తే ఎన్నో రుణాలు ఉంటాయి అలాంటి రుణాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉండటం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ లేకుండా పోవాలంటే ప్రతినిత్యము కూడా అంగారక కవచం చదువుకోవడం మంచిది సంతాన సమస్యలు కనుక ఉంటే రోహిణి నక్షత్రం వారికి సహజంగానే సంతాన సంబంధమైన దోషం ఉంటే కనుక ఈ విధంగా ఉంటుంది అంటే నెల నెల వచ్చి పోతూ ఉండటం అంటే మాసం కన్ఫామ్ అయిపోయిన తర్వాత నెల రోజులు కన్ఫామ్ అయిన తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదనో సరిగా పిండం ఎదగట్లేదనో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు పోవడానికి కూడా అంగారకుడికి అంగారక కవచం చదువుకోవడం మంచిది అనమాట అంగారకుడు నీచంగా ఉంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండటం రక్త సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉండటం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా రక్తవర్ణం కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఎఫెక్ట్ కాబట్టి ఈ విధంగా చంద్రుడికి సంబంధించింది మనం బియ్యం ఎలా అయితే దానం ఇస్తామో దాంతో పాటుగా కందులు కందిపప్పు దానం వల్ల మంచి ఫలితం వస్తుంది ఏ వృద్ధాశ్రమో విధంగా చూసుకోండి వేద మనకి చాతనైనంత వరకు పది మందికి ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ద్రవ్యం చూడండి ఒకప్పుడు నుంచి ఎప్పటి నుంచో కూడా వచ్చే ఆచారం అంటే దానం దానం కొద్ది బిడ్డలు అంటారు అంటే మనం చేసే దానమే మనకి బిడ్డల రూపంలో వస్తుందని చెప్పి శాస్త్రం కాబట్టి మనం ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితం మనకు వస్తుంది కాబట్టి అన్నదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది కందిపప్పు అంటే కుజుడు కాబట్టి కుజుడి సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి అన్నింటిలో కూడా శుభవార్త వింటారు అంగారక కవచం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక సత్ఫలితాలు అదే అదేవిధంగా బుధుడు నీచంగా ఉంటే రోహిణి నక్షత్రం వారికి బుధుడు కనుక జాతకంలో నీచంగా ఉంటే జాబ్ లేకపోవడం వచ్చిన జాబ్లో చాలా మంది కూడా ఏంటంటే మనకి వీరికి ఏంటంటే సహజంగానే వీరి స్వభావం ఎలాంటిదో చెప్పాను ఇందాక లోపల ఒకటి నటించడం చాత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు ఎంత ఎవరైనా సరే రెండు రోజులు పరిచయం అయితే చాలు మూడో రోజు అసలు సంవత్సరాల నుంచి ఎంత పరిచయాలు ఉంటారో అంత పరిచయం చేసేసుకోవడం మంచిగా వీళ్ళ దగ్గర చర్చించుకోవడం జరిగిపోతూ ఉంటుంది దీనివల్ల జాబ్లో జాబ్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది ఎందుకంటే జాతక పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే చక్ర జాతక చక్రంలో కొన్ని గ్రహాలు నీచంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడితే మంచి ఫలితం వస్తుంది బుధుడు నీచంగా ఉంటే కనుక ఉద్యోగ సమస్యలు రావడం ఉద్యోగంలో ప్రతి బంధకాలు ఎక్కువ ఉండటం ఉద్యోగ పరంగానే అభివృద్ధిలోకి లేకుండా ఉండటం అంతే ఉండటం ఇంకా ఇంకా చాలా విధంగా బుధుడి సంబంధించిన మెయిన్గా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సరైన అవగాహన లేకపోవడం సరైన దానిలో సంపాదన లేకపోవడం జరుగుతుందమ్మా బుధుడు కనుక మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి మంచి జాబ్ ఉంటుంది అన్నిట్లో స్థితి కలుగుంటుంది వ్యాపారంలో బాగుంటుంది అన్నిట్లో కూడా శుభవార్త వింటారు ఖచ్చితంగా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని గ్రహాలు నీచంగా ఉండటం వల్ల స్థిరత్వం మీద కొడుతూ ఉంటుంది కాబట్టి అదొకటి జాగ్రత్త పడాలంటే రాహు ప్రభావం కాబట్టి బుధుడు కనుక మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ బాగుంటాయి బుధుడు నీచంగా ఉంటే పెసర సంబంధించింది దానం చేయాలి విష్ణు సహస్రనామం విష్ణు సంబంధమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట అన్నిట్లో కూడా శుభవార్త వింటారు అమ్మ గురు చూసుకుంటే గురువు శుక్రుడు కాబట్టి గురు శుక్రుడి గురించి చూసుకుంటే జాతక పరంలో గురువు గనక ఈ రోహిణి నక్షత్రం వారికి నీచంగా ఉంటే చదువు అవ్వకపోవడం చదువు సరిగా రాకపోవడం విద్య సంబంధించింది ఆటంకాలు కలుగుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది విద్య సరిగా రావడానికి గురు కవచం చదువుకోవాలి దైవతా సంబంధించింది గురు అనుగ్రహం పొందడానికి దత్తస్తోత్రం దత్త కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది చాలా మంది ఏంటంటే పిల్లలు సరిగా చదవట్లేదు రోహిణి నక్షత్రంలో పుట్టారంటే అయినా సరిగా చదవట్లేదు అంటే వాళ్ళకు కూడా ఈ విధంగా ఖచ్చితంగా గనక చదువు చదువుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది దానిలో సంబంధించింది ఏమి ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా శుక్రుడు శుక్రుడు కనుక జాతక పరంగా చూసుకుంటే మనం రోహిణి నక్షత్రానికి వృషభ రాశి అధిపతి కాబట్టి వృషభానికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు వివాహకారకుడు చాలా ఏంటంటే వివాహమైన తర్వాత గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు ఉండటం ఎక్కువగా స్త్రీ సంబంధించిన వాళ్ళతోనే గొడవలు అవుతూ ఉండటం ఇలాంటివి జరిగితే కనుక జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడు అని అర్థం అనమాట రోహిణి నక్షత్రం వారికి శుక్రుడు కనుక నీచంగా ఉంటే ఎప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి లేకుండా ఉండటానికి శుక్ర కవచం చదువుకోవాలి శుక్రుడు భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి భాగ్యం అంటే ఇంట్లో మనకి ఎప్పుడూ కూడా మంచి స్థిరంగా ఉండటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట అదేవిధంగా శుక్రుడు బాగున్నాడు అనుకోమా వివాహం అయిపోతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ అధికంగా ఉంటుంది సఖ్యత ఏర్పడుతుంది అన్నింటిలో బాగుంటుంది ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహం మనకు నీచంగా ఉందో దాన్ని బట్టి మనం చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చు శని నీచంగా ఉన్నాడు అనుకోండి కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు ఉండటం కాళ్ళకు దెబ్బలు తగులుతుండటం మనస్పర్ధలు ఎక్కువ ఉండటం మనం మంచి సహాయం చేసినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం ప్రతి దానిలో గొడవలు అవుతుండటం జరుగుతుంది శని బాగుంటే మంచి రాజ్యంలోకి వెళ్ళిపోవడం రాజ్య స్థితిలో ఉండటం మంచి ధనపరంగా మంచి సంపాదన ఉండటం రోహిణి నక్షత్రం వారు అన్నిట్లో బాగుండటం ఎందుకంటే అందరూ రోహిణి నక్షత్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నీచంగా ఉన్నారని చెప్పలేము అందరూ బాగున్నారని చెప్పలేము కాబట్టి జాతక పరంగా ఒకవేళ నీచంగా ఉంటే గ్రహాలు కనుక ఈ విధంగా ఉంటుంది మంచి స్థితిలో ఉంటే మంచి ఉంటుంది కాబట్టి మంచిగా లేకపోతే వీళ్ళు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది రాహుకేతులు మనం చూసుకుంటే కనుక రోహిణి నక్షత్రం వారికి రాహుకేతులకు సంబంధించిన ఏదైనా దోషం ఉంటే కనుక స్థిరత్వం లేకపోవడం చేసే వృత్తిలో ఆటంకాలు కలుగుతూ ఉండటం ప్రతి దానిలో ఇప్పుడు ఈరోజు వచ్చేసింది ప్రమోషన్ అనుకొని వెళ్ళేసరికి అక్కడ ప్రమోషన్ లేకుండా ఉండటం ఈ విధంగా బాధలు బాగా కలిగిస్తుంటాయి మనం ఒక చోట అనుకుంటే ప్రమోషన్ ఇంకో చోట పడ్డం ఇలాంటివి జరుగుతుంటాయమ్మా కాబట్టి ఇలాంటివి నివారణకి ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకి అని ఉంటుంది గూగుల్లో కొడితే వస్తుంది రాహు కవచం కేతు కవచం చదువుకోండి అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది థ్యాంక్ యూ దత్తా గారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయన్ మహం శ్రీ దత్తాత్రేయన్ మహం